సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమైనట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. బీహార్కు చెందిన జునైద్, వసీం అక్తర్ సెల్ టవర్ లొకేషన్ ఒకే దగ్గర ఉన్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురి మృతదేహాలు కాలి బూడిదైనట్లు అనుమానిస్తున్నారు. వీరి ఫోటోలను రిలీజ్ చేశారు పోలీసులు. మరోవైపు వీరు తిరిగి వస్తారనే ఆశతో ఎదురుచూస్తున్నారు కుటుంబ సభ్యులు. ఇప్పటికే పోలీసుల్ని సంప్రదించిన కుటుంబ సభ్యులు తమ వారి కోసం కన్నీరు మున్నీరవుతున్నారు. మరోవైపు ప్రమాదానికి గురైన భవనాన్ని జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలిస్తున్నారు. భవన సామర్థ్యాన్ని జీహెచ్ఎంసీ టెక్నికల్ టీం అంచనా వేస్తోంది. డెక్కన్ బిల్డింగ్ నాణ్యతను జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలిస్తున్నారు. మంటల్లో గంటల కొద్దీ బిల్డింగ్ కాలిపోవడంతో భవనం కూలిపోయే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు. దీంతో బిల్డింగ్ స్టెబిలిటీ టెస్ట్ ను నిర్వహిస్తున్నారు అధికారులు. ఈ పరిశీలన అనంతరం భవనాన్ని కూల్చివేయడంపై ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. రైట్, ఫైర్ యాక్సిడెంట్ కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ రాఘవేంద్ర లైవ్ లో అందిస్తారు. రాఘవేంద్ర, ప్రస్తుతానికైతే నిన్న ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయిన రెస్క్యూ ఆపరేషన్ ప్రస్తుతానికైతే ఇంకా కొనసాగుతుంది. క్రేన్ సాయంతో మనం చూడొచ్చు ఫైర్ అధికారులు, పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు ప్రతి ఫ్లోర్ లో సెల్ ఫోన్ సాయంతో ఫొటోస్ కొడుతున్న పరిస్థితి. అన్న వాళ్ళు ముగ్గురుకు మిస్ అయిన వసీం, జావేద్ ముగ్గురు లోపల ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వాళ్ళ కోసం మొత్తం గుర్తిస్తున్న పరిస్థితి ఉంది. అయితే అఫీషియల్గా అయితే ఎవరు చెప్పలేదు మనకు. అఫీషియల్గా అయితే అధిక పోలీస్ అధికారులు కావచ్చు, ఫైర్ అధికారులు కావచ్చు, జీహెచ్ఎంసీ అధికారు, ఫోరెన్సిక్ నిపుణులు కావచ్చు, ఎవరైతే చెప్పలేదు. ప్రచారం అయితే ఊపందుకుంది అందులో ఉన్నట్టు. అయితే ప్రస్తుతానికైతే బిల్డింగ్ ఓనర్ పైన కేసు నమోదు అయితే ఇద్దరిని పోలీసులు విచారిస్తారు. కానిస్టేబుల్ బలప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నలుగురు రెస్క్యూ చేసినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్న పరిస్థితి. మరో ముగ్గురు వసీం, జహీర్ మిస్సింగ్ పై ఇంట్లో అన్నవాళ్ళు ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే నల్లది దట్టమైన పొగ ఎగిసిపడుతున్న మంటలతో ముగ్గురు గుర్తించలేకపోయామని భవన ప్రమాదానికి భవనం యజమాని మహమ్మద్ ఓవైసీ ఎం రహీం కారణమే అని గుర్తించినపై వీళ్ళపై కేసులు గుర్తించిన పోలీసులు వాళ్ళని అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు క్రేన్ సాయంతో అధికారులు అయితే ప్రతి ఫ్లోర్లో కింది స్థాయి కింది ఫ్లోర్ నుంచి 5 ఫ్లోర్ వరకు మొత్తము క్షుణ్ణంగా పరిస్థితి. వాళ్ళు 3rd ఫ్లోర్లో ఉన్నారా, 2nd ఫ్లోర్లో ఉన్నా, 4th ఫ్లోర్లో ఉన్నారా, అయితే బూడిదైన పరిస్థితి ఉంది. అయితే ఫోటో సెల్ ఫోన్ సాయంతో ఫోరెన్సిక్ నిపుణులు ప్రతి ఫ్లోర్లో ఉన్న ఆ ప్లేస్ను మొత్తం అదే బూడిదైన ప్లేస్ను ఫొటోస్ కొడుతున్న పరిస్థితి. ఆ ఫొటోస్ ద్వారా వాళ్ళు గుర్తించే అవకాశం ఉంది. రెగ్యులర్గా చాలా కేసులు చూస్తూ ఉంటారు వీళ్ళు ఫోరెన్సిక్ నిపుణులు. దాన్ని బట్టి వాళ్ళు గుర్తించి అఫీషియల్గా చెప్పే అవకాశం అయితే ఉంది. అఫీషియల్గా అయితే ఎవరు చెప్పలేదు. ముగ్గురు అందులో ఉన్నట్టు ప్రచారం అయితే ఊపందుకున్న నేపథ్యంలో సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. పోలీసులతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు, ఫైర్ సిబ్బంది వచ్చి డీజీ నాగిరెడ్డి ఆధ్వర్యంలో సెంట్రల్ జోన్ డీసీపీ లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణాలుగా పోలీసులు భావిస్తూ ఫైర్ అధికారులు భావిస్తారు. అనేక రకాల పలు కోణాల్లో పోలీసులు విచారిస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళను ఎందుకు ఇంత పెద్ద బిల్డింగ్ కు ఎందుకు ఫైర్ నిబంధనలు ఉల్లంఘించారు, ఎందుకు ఫైర్ సేఫ్టీ పెట్టలేదు, ఎల్ షేప్ లో ఉన్న బిల్డింగ్ నాణ్యత లోపించిందా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు కూడా బిల్డింగ్ ను కూలగొట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే బిల్డింగ్ జీహెచ్ఎంసీ అధికారులు చుట్టుపక్కల ఎల్ షేప్ లో ఉన్న బిల్డింగ్ చుట్టుపక్కల మొత్తం ప్రతి ఫ్లోర్ ను పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బిల్డింగ్ లో ప్రస్తుతం అయితే క్రేన్ ద్వారా టీవీ5 స్క్రీన్ మనం చూడొచ్చు. అధికారులు అయితే ప్రతి ఫ్లోర్ ను వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించిన పరిస్థితి. ముగ్గురు కోసము, ముగ్గురు ఆసక్తి కోసము ఉదయం నుంచి ముమ్మరంగా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. వాళ్ళ అఫీషియల్ గా పోలీసులు అయితే చెప్పలేదు, ఆ ఫైర్ అధికారులు చెప్పలేదు, ఫోరెన్సిక్ అయితే చెప్పలేదు. కానీ బయట అయితే ఉన్నట్టు అనుమానం వ్యక్తమవుతుంది రాజకీయ. ప్రస్తుతానికి అయితే సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఫైర్ ఇంజన్ తో పాటు ఫైర్ సిబ్బంది, పోలీసు అధికారులు పెద్ద ఎత్తున చేరుకొని ఆ ముగ్గురు కోసం గాలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అన్ని కోణాల్లో పోలీసులు అయితే ధైర్యం చేసిన పరిస్థితి ఉంది.
ఇప్పుడే లిఫ్ట్ కిందకి దిగబోస్తే కిందకి వచ్చి వాళ్ళ ఫోటోలు ఉంటే కింద అధికారులతో వాళ్ళు ఫోరెన్సిక్ నిపుణులు డీసీపీ రాయచంద్రతో తెలంగాణ ఫైర్ ఆఫీసర్ పాపయ్యతో వాళ్ళు ఆ ఫోటోస్ తో డిస్కషన్ చేసి ముగ్గురు మిస్సింగ్ అయిన ఆనవాళ్ళు అక్కడ ఏమైనా ఉన్నాయనే దానిపై ఆరాధించే అవకాశం ఉంది. వాళ్ళు ఒక ప్రకటన చేసే అవకాశం అయితే మరి కొద్ది సేపట్లో కనిపిస్తే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రాధిక, థ్యాంక్ యూ. రాఘవేంద్ర,